నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూట్రి అటెన్షన్. గుండె జబ్బులు అనగానే ముందు అందరూ మాట్లాడే కొలెస్ట్రాల్ గురించి. బ్లడ్ కొలెస్ట్రాల్ టెస్ట్ చేయిస్తారు, అందులో ఏదైనా హెచ్చు తగ్గులు ఉన్నాయి, ఏదైనా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అంటే వెంటనే మెడిసిన్ మొదలు పెట్టేస్తారు. ఈ కొలెస్ట్రాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. హై డెన్సిటీ లిపోప్రోటీన్, లో డెన్సిటీ లిపోప్రోటీన్, ట్రైగ్లిజరైడ్స్, ఇలాగ రకరకాలుగా విభజించబడి ఉంటుంది. సో ఎప్పుడైనా మీ బ్లడ్ రిపోర్ట్లో హై డెన్సిటీ లిపోప్రోటీన్ ఎక్కువగా ఉండి లో డెన్సిటీ లిపోప్రోటీన్ తక్కువగా ఉంటే మీకు మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. కేవలం ఆహారంలో మార్పులు, మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మీ ఈ హై కొలెస్ట్రాల్ సమస్య నుంచి మీరు బయటపడచ్చు. అలా కాకుండా ఎప్పుడైతే మీకు లో డెన్సిటీ లిపోప్రోటీన్ ఎక్కువగా ఉంది, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి, హై డెన్సిటీ లిపోప్రోటీన్ తక్కువగా ఉందో అప్పుడు మీకు మెడిసిన్ పెట్టాల్సిన అవసరం అనేది వస్తుంది. బట్ చాలాసార్లు ఇవేవి పట్టించుకోకుండానే మెడిసిన్ వాడడం స్టార్ట్ చేసేస్తారు. ఒకవేళ డాక్టర్ మీకు ఇమీడియట్గా ఈ ట్రైగ్లిసరైడ్స్ తగ్గడానికి మెడిసిన్ ఇస్తానన్నా కూడా మీరు ఒకసారి ప్రయత్నించవచ్చు. డాక్టర్ని 1 or 2 months టైం అడగచ్చు. మీరు మీ డైట్లో, మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవడం ద్వారా ఏదైతే ఈ ఎక్కువ ట్రైగ్లిసరైడ్స్ ఉన్నాయి లేదా ఎక్కువ ఎల్డిఎల్ ఎక్కువ ఉంది అంటే దాన్ని కూడా మీరు రివర్స్ చేసుకోవచ్చు. సో ఇమీడియట్గా ఏదైనా మెడిసిన్ స్టార్ట్ చేయాలి అంటే ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి మీరు మెడిసిన్ వాడడం మొదలు పెట్టారు అంటే అది జీవితాంతం వాడాల్సి రావచ్చు. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ వంతు డైట్తో, లైఫ్ స్టైల్తో ఈ మెడిసిన్ తీసుకోకుండా మీ ప్రాబ్లమ్ని రివర్స్ చేసుకోవచ్చా లేదా అనేది ఒకసారి ఎంక్వైరీ చేయండి. రివర్స్ చేసుకోవచ్చు అంటే మెడిసిన్ వాడేది ఎందుకండి, అవసరమే లేదు కదా. ఈ మోడిఫికేషన్స్ చేయాలంటే మీరు కష్టపడాలి. చాలామంది ఫీల్ అవుతారు, అబ్బా మనం కష్టపడడం ఎందుకులే, ఒక మెడిసిన్ ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అయిపోతుంది కదా. సో నిజంగా అలా అయిపోతుంది, నాకు మెడిసినే కావాలి, నేనేం కష్టపడకూడదు అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో చూద్దండగా. సో ఎవరైతే లేదు నేను మెడిసిన్ మీద డిపెండ్ అవ్వకూడదు, నా ఓన్గా నా డైట్తో నా లైఫ్ స్టైల్తోటి నేను మెడిసిన్ వాడకాన్ని ఆపేయాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ గుండెపోటు వచ్చిన వాళ్ళ డేటా, అందులో చిన్న ఏజ్లో గుండెపోటుతో ఇబ్బంది పడిన వాళ్ళ డేటాను తీసుకుంటే 100 or 70 మందికి అసలు హై కొలెస్ట్రాల్ అనే సమస్యే లేదు. వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా నార్మల్గా చక్కగా మామూలు వాళ్ళకి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. మరి ఏంటి కారణం అంటే ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ ఎక్కడ? గుండెలో. గుండెకి రక్తాన్ని సరఫరా చేసే ఆర్టరీస్లో, ఆ ఆర్టరీస్ లోపల ఎండోథీలియల్ లైనింగ్లో, వీటన్నింటిలో కూడా ఏర్పడిన ఇన్ఫ్లమేషన్. మరి ఈ ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎందుకు జరుగుతుంది, ఎందుకు వస్తున్నాయి అంటే దీనికి కూడా చాలా రకాల కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి కారణం మనం యూస్ చేసే వెజిటబుల్ ఆయిల్స్. ఈ వెజిటబుల్ ఆయిల్స్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. గుండెకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మంచివి, కానీ ఈ రిఫైన్ చేసిన వెజిటబుల్ ఆయిల్స్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా వాడడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది అధికమవుతుంది. గానుగ నుండి తీసిన నువ్వుల నూనె, మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ వాడచ్చు, లేదా కొబ్బరి నూనె కూడా వాడచ్చు, అది చాలా మంచిది కుకింగ్కి. అండ్ నెయ్యి కూడా వాడచ్చు. బట్ వాడచ్చు అన్నారని ఎక్కువ కాదు, క్వాంటిటీ కూడా చాలా ముఖ్యమైన విషయం. ఒక మనిషికి నెలకి 1/2 kg ఆయిల్ మించకుండా వాడితే సరిపోతుంది. ఇప్పుడు చాలామంది హెల్త్ బాగుండాలి అని చెప్పి ఇండియన్ కుకింగ్ కూడా ఆలివ్ ఆయిల్ వాడుతున్నారు. ఆలివ్ ఆయిల్ నిజంగా చెప్పాలంటే చాలా మంచిది, గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, కానీ మన కుకింగ్కి, మన ఇండియన్ స్టైల్ కుకింగ్కి సరిపడదు. ఎందుకు అంటే ఇది లో స్మోక్ పాయింట్ని కలిగి ఉంటుంది. మన కుకింగ్ స్టైల్ ఏంటి, పూర్తిగా ఉడికించి తింటాం. సో ఈ ఉడకడానికి టైం చాలా ఎక్కువసేపు పడుతుంది. తక్కువ స్మోక్ పాయింట్ ఉన్న ఆయిల్తో ఎక్కువసేపు ఉడికించడం వల్ల ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. సో ఈ ఫ్రీ రాడికల్స్ బాడీలో ఇన్ఫ్లమేషన్ని కలగజేస్తాయి, హార్ట్ హెల్త్ని పాడు చేస్తాయి, గుండె జబ్బులు రావడానికి కారణమవుతాయి. గుండె జబ్బులు ఒక్కటే కాదు, క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ని కూడా క్రియేట్ చేస్తాయి. సో ఆలివ్ ఆయిల్ వాడండి, కానీ ఇండియన్ స్టైల్ కుకింగ్కి వాడద్దు. ఎక్కడ వాడుకోవచ్చు? సాలడ్స్లో, సాలడ్ డ్రెస్సింగ్గా వాడుకోవచ్చు, లేదా ఏదైనా మీరు 1 or 2 or 3 minutes మాత్రమే కుక్ చేసి తీసేస్తున్నారు పొయ్యి మీద నుండి అంటే అలాంటి కుకింగ్కి మీరు వాడుకోండి. కానీ మామూలుగా మనం ఫ్రైల్ చేసినట్లు ఫ్రైల్ చేయడానికి, మామూలు కర్రీస్ పూర్తిగా వండడానికి మాత్రం ఆలివ్ ఆయిల్ సరిపడదు. అండ్ నెక్స్ట్ పాయింట్,
మైదా లేదా షుగర్తో చేసిన బిస్కెట్స్ తినడం, స్వీట్స్ తినడం, చాక్లెట్స్, కేక్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా ఇన్ఫ్లమేషన్, హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి. ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్, మైదా కానీ షుగర్ కానీ, సో ఇవి తీసుకున్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్ పెరుగుతుంది. సో ఈ పెరిగిన బ్లడ్ షుగర్ లెవెల్ని తగ్గించడానికి బాడీలో ఇమ్మీడియట్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇన్సులిన్ ఎంత ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే బాడీలో ఇన్ఫ్లమేషన్ కూడా అంతే ఎక్కువగా జరుగుతుంది. సో ఇన్ఫ్లమేషన్ తగ్గించాలి అంటే షుగర్ అండ్ మైదాతో ప్రిపేర్ చేసిన ప్రోడక్ట్స్ ఏదైనా కానీ తినడం తగ్గించండి. పూర్తిగా మానేయండి, అస్సలు తినొద్దు అని ఎవరు చెప్పరు. 1 or 2 spoons ఆఫ్ షుగర్ ఈజ్ ఫైన్, కొద్ది మోతాదులో మైదాతో చేసిన ప్రోడక్ట్స్ ఫైన్. బట్ అదే పనిగా షుగర్తో చేసిన ఫుడ్స్, అదే పనిగా మైదాతో చేసిన ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్స్ క్వాంటిటీ కొంచెం తగ్గించి తీసుకోండి, మితిమీరిన వాడకం అనేది మంచిది కాదు. నెక్స్ట్ పాయింట్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ని తీసుకోకపోవడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇప్పుడు చాలామంది డయట్ లేదా బరువు తగ్గాలి అనే పేరుతోటి ఇడ్లీ, దోశ లేకపోతే పెరుగు, మజ్జిగ ఇలాంటివి తీసుకోవడం పూర్తిగా ఆపేస్తున్నారు. సో దీనివల్ల కూడా హార్ట్ అటాక్స్ వస్తాయి. ఎలాగా అంటారా, ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్లో వైటమిన్ K1 అండ్ వైటమిన్ K2 ఉంటాయి. ఏదైనా గాయం తగిలినప్పుడు బ్లడ్ పూర్తిగా కారిపోకుండా అక్కడ బ్లాక్ లాగా ఏర్పడి, మెష్ లాగా ఏర్పడి రక్త ప్రవాహం, రక్తాన్ని పోవడాన్ని ఆపడానికి ఈ వైటమిన్ K1 అనేది ఉపయోగపడుతుంది. అండ్ రెండవది ఉంది వైటమిన్ K2. ఈ వైటమిన్ K2 అనేది కాల్షియం డిపాజిట్స్ ఎక్కడ పడితే అక్కడ జరగకుండా చూస్తుంది. జనరల్గా కాల్షియం అనేది మన టీత్కి, మన బోన్స్కి చేరి డిపాజిట్ అవ్వాలి. కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల, అంటే ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ బాడీలో తగినంతగా లేకపోవడం వల్ల, ఈ వైటమిన్ K2 అనేది సరిగా బాడీలో అందకపోవడం వల్ల ఈ కాల్షియం అనేది సాఫ్ట్ టిష్యూస్, అంటే గుండె సాఫ్ట్ మజిల్ అందులో ఉండే సాఫ్ట్ టిష్యూస్లో కూడా అక్యుమిలేట్ అవుతుంది. అలా అక్యుమిలేట్ అయినప్పుడు రక్త ప్రవాహానికి అడ్డుపడుతుంది, బ్లాకేజ్ లాగా ఫామ్ అవుతుంది. సో ఒక కణంతో కాదు, ఈ ఒక కణం చుట్టూ అనేక రకాల కణాలు పేర్కొని పోవడం వల్ల బ్లాక్ లాగా ఫామ్ అవుతుంది. సో ఈ బ్లాక్ ఏం చేస్తుంది, బ్లడ్ నార్మల్గా వెళ్ళడాన్ని ఆపుతుంది. సో ఈ వైటమిన్ K2 ఏం చేస్తుందంటే ఈ కాల్షియం డిపాజిట్ని ఈ హార్ట్లో కానీ లేదా కిడ్నీస్లో కూడా అప్పుడప్పుడు అక్యుమిలేట్ అవుతూ ఉంటాయి కదా కాల్షియం ఆక్సలేట్స్, అవే నథింగ్ బట్ కిడ్నీ స్టోన్స్. సో ఈ సాఫ్ట్ టిష్యూస్లో అక్యుమిలేట్ అవ్వకుండా వాటి టార్గెట్ ప్లేస్ అయినా పళ్ళకి, ఎముకలకి పంపడానికి సహాయం చేస్తుంది. కాబట్టి డైట్స్ పేరుతోటి ఇడ్లీలు, దోశలు తినడం, పెరుగు తినడం లేకపోతే పుల్లటి మజ్జిగ తీసుకోవడం ఆపకండి. ప్రతిరోజు ఏదో ఒక ఫర్మెంటెడ్ ఫుడ్ కంపల్సరిగా మీ డైట్లో ఉండేటట్లు చూసుకోండి. అండ్ ప్రతిరోజు మీ డైట్లో కంపల్సరిగా Omega-3 fatty acids ఉండే ఫుడ్స్ని తీసుకోండి. ఈ Omega-3 fatty acids అనేవి ఫ్యాటీ ఫిష్లో దొరుకుతుంది, వాల్నట్స్లో ఉంటుంది, సబ్జా సీడ్స్లో ఉంటుంది అండ్ ఫ్లాక్స్ సీడ్స్లో ఉంటుంది. సో ప్రతిరోజు మీ డైట్లో కంపల్సరిగా వీటిలో ఏదో ఒకటి అట్లీస్ట్ 1 or 2 ఉండేటట్లుగా చూసుకోండి. సో దట్ Omega-3 fatty acids అనేవి బాడీకి అందుతాయి, హార్ట్కి అవి చాలా మంచిది. అండ్ ఎగ్ యోక్, చాలామంది కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని ఎగ్ యోక్ తీసుకోరు. ఈ ఎగ్ యోక్లో కొలెస్ట్రాల్ ఒక్కటే కాదు, దీనిలో జింక్, సెలీనియం లాంటి ట్రేస్ మినరల్స్ ఉంటాయి. అవి మన ఇమ్యూనిటీ పెరగడానికి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. సో ఎప్పుడైనా మీరు ఎగ్ తీసుకోవాలి అనుకుంటే హోల్ ఎగ్ తీసుకోండి, నాట్ ఓన్లీ ద ఎగ్ వైట్స్, యూ కెన్ హ్యావ్ హోల్ ఎగ్. అండ్ సాల్ట్ వాడకాన్ని తగ్గించండి, టూ మచ్ ఆఫ్ రిఫైన్డ్ సాల్ట్ వాడకాన్ని తగ్గించండి. మామూలు దేశవాళీ ఉప్పు వాడడం మంచిది. పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం కూడా మంచిదండి. ఈ పొటాషియం ఎక్కువ ఉండే ఫుడ్స్ అంటే అరటిపళ్ళు, అవకాడోస్, స్పినాచ్, కొబ్బరి నీళ్ళు, ఇలా బోల్డ్ అనే ఫుడ్స్లో మనకి పొటాషియం ఎక్కువ ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోండి. కొన్ని ఫుడ్స్లో సాల్ట్ ఉంటుంది బట్ మన కళ్ళకు కనిపించదు. అవేంటి అంటే నిల్వ పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు, ఊర మిరపకాయలు. వీటిలో ఏంటంటే సాల్ట్ చాలా ఉంటుంది బట్ మనం గెస్ చేయ ఇట్లా సాల్ట్ ఉంది అనేది. సో అప్పడాలు వడియాల్లో కూడా మనకు తెలియకుండానే సాల్ట్ ఒక్కటే కాదు, దానిలో బేకింగ్ సోడా కూడా ఎక్కువ వేస్తారు. సో దీనివల్ల కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ పెరిగితే ఆటోమేటిక్గా హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. సో ఎప్పుడైనా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఓన్లీ ఈ కొలెస్ట్రాల్ ఒక్కటే కాదు, బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉండాలి, బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉండాలి. సో ఇవి రెండు మ్యాండేటరీ. ఒకసారి వాడిన నూనె మళ్ళీ మళ్ళీ వాడకండి.
ఎందుకంటే ఆటోమేటిక్గా అందులో చాలా ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అయ్యి ఉంటాయి, అవి బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ఇన్ఫ్లమేషన్ని కలగజేస్తాయి. అండ్ బయట బజార్లో దొరికే ఫుడ్స్ తినకండి. ఎంత పెద్ద 5-స్టార్ హోటల్లో అయినా ఒక్కసారి ఆయిల్ వాడి పడేయరు, దాన్ని మళ్ళీ 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 కంపల్సరీగా వాడతారు. సో బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి. బయట ఫుడ్స్ మీరు ఎంత చక్కగా అవాయిడ్ చేస్తారు, మీ బీపీ అంత కంట్రోల్లో ఉంటుంది, మీ బ్లడ్ షుగర్స్ అంత కంట్రోల్లో ఉంటాయి, మీ హార్ట్ ఇష్యూస్ అంత దూరంలో ఉంటాయి. ఇంకా డైట్లో చేసుకోవాల్సిన మోడిఫికేషన్స్, ఎక్కువ ఫైబర్ ఉండే ఫుడ్స్ని తీసుకోవడం, రిఫైన్డ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం, ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ప్రతిరోజు కంపల్సరీగా మినిమంగా 300 grams నుంచి 400 grams మన డైట్లో ఉండేటట్లు చూసుకోవడం. మినిమంగా ఈ మోడిఫికేషన్స్ చేసుకుంటే హార్ట్ ఇష్యూస్ డైట్ నుంచి రాకుండా కాపాడుకోవచ్చు. ఇది డైట్ గురించి. నెక్స్ట్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్లో ప్రధానంగా కనిపించే ప్రాబ్లమ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువగా ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కరోనా పీరియడ్లో చాలామంది ఇళ్ళకే పరిమితం అయిపోయారు. సో ఫిజికల్గా ఎక్సర్సైజ్ అనేది తగ్గింది. సో ఎప్పుడైతే మనం సిట్టింగ్ పొజిషన్లో ఎక్కువసేపు ఉంటున్నామో దట్ ఈస్ నథింగ్ బట్ సెకండ్ స్మోకింగ్. మామూలుగా స్మోక్ చేస్తేనే గుండె జబ్బులు చాలా ఎక్కువ వస్తాయి, ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల కూడా చాలా ఎక్కువ వస్తాయి. కాబట్టి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ స్మోకింగ్ అసలు చేయకూడదని చెప్తారు. ఆల్కహాల్ కన్సంప్షన్ ఆపేయాలని చెప్తారు. ఒకవేళ తీసుకున్న తక్కువ క్వాంటిటీ తీసుకోమని చెప్తారు. మరి ఈ కూర్చోవడం సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది సెకండ్ స్మోకింగ్ కాబట్టి మనం ఏం చేయాలి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనే పదాన్ని మన లైఫ్ స్టైల్లో తీసేసేయాలి. ఒకవేళ ఇంటి నుంచి పనిచేస్తున్నా కూడా గంటకు ఒకసారి లేవాలి, లేచి ఒక 2-3 minutes అటు ఇటు తిరగాలి, ఒక 2-3 times బాడీ స్ట్రెచ్ చేసుకోవాలి, ఒక 1 glass water తీసుకోవాలి, తిరిగి మీ పనిలోకి వెళ్ళిపోవాలి. సో అట్లీస్ట్ ఇలా చేయడం వల్ల మీరు ప్రతి గంటకి యాక్టివ్గా ఉండడం వల్ల మీ బిఎంఆర్ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది, దీనివల్ల క్యాలరీ కన్సంప్షన్ బాగుంటుంది, ఒబేసిటీ రావడం అనేది ఉండదు. సో ఒబేసిటీ వల్ల కూడా గుండె జబ్బులు వస్తాయి కాబట్టి ఒబేసిటీ రాదు, మీరు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి గుండె జబ్బులు అనేవి రావు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం హార్ట్ ఇష్యూస్ రావడానికి స్ట్రెస్ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం. సో ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంది, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ దాన్ని ఎంత జాగ్రత్తగా ఎంత బాగా మీరు మేనేజ్ చేస్తున్నారు అనేది ప్రశ్న. సో స్ట్రెస్ ఎక్కువగా ఉంది అంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ అనేది బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో దీనివల్ల కూడా ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది. ఒకవేళ మీకు నిజంగా చాలా ఎక్కువ స్ట్రెస్ని కలగజేసే విషయం ఏదైనా ఉంది అంటే అట్లీస్ట్ దాని మేనేజ్మెంట్ ఎట్లాగా, నాకు తెలిసిన స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏంటి అంటే మన హాబీస్ ఏదైనా పెయింటింగ్ చేయడం కానీ, గార్డెనింగ్ కానీ, లేకపోతే సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, ఇలాంటి మీ హాబీస్ ఏదైనా ఉంటే మన ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో అట్లీస్ట్ ట్రై దిస్ వే. అండ్ నెక్స్ట్ పాయింట్ చాలా క్రూషియల్ పాయింట్, 100 మందికి హార్ట్ అటాక్స్ చిన్న ఏజ్లో వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చాయంటే అందులో 80 మందిలో ఉండే ప్రాబ్లము నిద్ర లేకపోవడం. ఇప్పుడు చాలా ఫేక్ మెసేజెస్ ఉన్నాయి, చాలామందిని ఎగ్జాంపుల్గా చూపిస్తారు, అదిగోండి పలానా అంబానీ లేకపోతే పలానా అదాని వీళ్ళు రోజుకి 2 గంటలే నిద్రపోతారంట, రోజుకి 3 గంటలే నిద్రపోతారంట అని చెప్తూ ఉంటారు, విచ్ ఇస్ నాన్ సెన్స్. వాటిల్ని ఆదర్శంగా మీరు తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు 2 గంటలు 3 గంటలు కాదు, చక్కగా 7-8 గంటలు ప్రశాంతంగా హాయిగా నిద్రపోతారు. అలా నిద్రపోతారు కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, హెల్దీగా ఉంటారు. అలా హెల్దీగా ఉన్నారు కాబట్టి బిజినెస్ ఎంపైర్స్ని సృష్టించగలిగారు. ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా వీళ్ళు 3 గంటలే నిద్రపోయారు, 4 గంటలే నిద్రపోయారు అని. నిజంగా అట్లా 3 గంటలు 4 గంటలే నిద్రపోతే వాళ్ళకి ఖచ్చితంగా మెడికల్ ఇష్యూస్ వస్తాయి. అలాంటివి మనం పేపర్లో చూస్తాం, యువ వ్యాపారవేత్త హఠాన్ మరణం, గుండెపోటుతో హఠాన్ మరణం. ఎందుకు అంటే అన్నీ బాగుంటాయి, డైట్ బాగుంటుంది, ఎక్సర్సైజ్ బాగుంటుంది, వీళ్ళు చాలా జిమ్లకి వెళ్తూ ఉంటారు, చాలా ఫిట్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు, మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉండదు. బట్ ఎందుకు చనిపోతున్నారంటే బికాస్ ల్యాక్ ఆఫ్ స్లీప్. సో ప్రతిరోజు కంపల్సరిగా 7-8 గంటల నిద్ర అనేది కంపల్సరీ. ఎప్పుడైనా నేచర్ ఎలా చెప్తే అలా నడుచుకోవాలి, దానికి వ్యతిరేకంగా ఎప్పుడెళ్ళినా నష్టపోయేది పూర్తిగా మనిషే. కాబట్టి కంపల్సరిగా ప్రతిరోజు 7-8 గంటల నిద్ర అనేది అవసరం, నిద్రపోండి. సరే, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, అయినప్పటికీ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళలో ఎవరికైనా ఎప్పుడైనా సడన్గా హార్ట్ అటాక్ రావచ్చు. అలా వచ్చినప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి.
ఇమ్మీడియట్గా వాళ్ళకి మెడికల్ సపోర్ట్ని అందచేయగలగాలి. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనిషిలో జరిగే మార్పులు, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది, కాన్షియస్, స్పృహ కోల్పోతారు. సో మనిషి ప్రాణాలు 5-6 నిమిషాల్లోనే గాల్లో కలిసిపోతాయి. సో ఎప్పుడైనా మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్లో హార్ట్ అటాక్స్ వచ్చాయి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని 5-6 మినిట్స్ లోపు సిపిఆర్ చేయడం రావాలి. ఈ ఫోటోలో చూపించినట్లు హార్ట్ మీద 5-6 టైమ్స్ కంప్రెస్ చేయడం. ఇలా కంప్రెస్ చేయడం వల్ల గుండె రక్త సరఫరాని మెరుగుపరుచుకుంటుంది. రక్త సరఫరాని మెరుగుపరుచుకున్నప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్ బ్రెయిన్కి చేరుతుంది. బ్రెయిన్కి ఆక్సిజన్ ఉండడం వల్ల మనిషి మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ జరగాల్సింది ఎంతసేపు? హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 5-6 మినిట్స్ లోపే. సో టైమ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్ వెన్ ఎవర్ ద పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ద హార్ట్ అటాక్. ఇలా చేయడం వల్ల మెడికల్ హెల్ప్ అందేలోపు మనిషి ప్రాణాలని మీరు నిలబెట్టగలుగుతారు. సో ఎట్ ఫస్ట్ హార్ట్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు డైట్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ 4వది నిద్ర. సో ఈ 4 గురించి కేర్ తీసుకుంటే గుండె సమస్యలు రావు. గుండె సమస్య కాదు, అసలు ఏ సమస్య రాదు, మీరు పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. సో హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ హెల్ప్ యూ. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఆర్ దిస్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. I never made it.